మనతో పాటు ఉన్నారు పాద డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు. ఆవిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. హలో. నమస్తే అండి. ఈ కోవిడ్ సమయంలో ఎవరైనా డెంటల్ కి సంబంధించి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తే పాద డెంటల్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఎలాంటి సేఫ్టీ ఉంటుంది? సేఫ్టీ 100% ఉంటుందండి. కాకపోతే పేషెంట్స్ లోని ఉండే భయమే కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే చాలా వరకు నోట్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉండి డాక్టర్ చూపించుకోవడానికి భయపడుతున్నారు. భయం కూడా సహజమే, దాన్ని సపోర్ట్ చేయకుండా ఉండలేము. కాకపోతే సేఫ్గా ఉన్నాయి క్లినిక్స్ అన్ని. చాలా వరకు కేసెస్ ఇప్పుడు మేము చూస్తున్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బాగా ఇప్పుడు ఒక పన్ను పాడైపోయి ఈ 5-6 నెలలుగా డాక్టర్ దగ్గరికి రాకుండా 4 పళ్ళు 5 పళ్ళు పాడైపోయి విపరీతమైన స్వెల్లింగ్తో బాగా చీమ్ పట్టేసి ఒక పన్ను కదులుతూ ఉండగా మళ్ళీ అదే రీజన్ కోవిడ్ ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు 4-5 పళ్ళు కదిలిపోతూ లేదా ఎముకల్లో గడ్డల కింద మారిపోయి నోటి దుర్వాసన పెరిగిపోయి చిగుళ్ళ నిండా చీమ్ పట్టేసి ఇలా కాంప్లికేటెడ్గా వస్తున్నారు. కొన్ని కేసెస్ అయితే పాపం 6 నెలల క్రితం 1 లేదా 2 పళ్ళు మాత్రమే లూజ్గా ఉండే టీత్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు క్లినిక్కి, మొత్తం పళ్ళన్నీ కదులుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాక అని చెప్పి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ కదులుతున్న పళ్ళు కానీ విరిగిపోయిన పళ్ళు కానీ ఇన్ఫెక్షన్తో ఉన్నవి కానీ తీసేయడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం. సో ఇన్ఫెక్షన్ అనేది ఆగదు అండి, అది పెరుగుతూనే ఉంటుంది. పైగా నోటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక పంట దగ్గర ఒక చిగురు భాగం దగ్గర ఆగు, మొత్తం నోరంతా స్ప్రెడ్ అవ్వడం, అలాగే మీరు అశ్రద్ధ చేస్తే శరీరంలోకి కూడా పాకడం, ఇతర ఆర్గాన్స్ని ఇన్ఫెక్ట్ చేయడం లాంటివి జరుగుతాయి. అయితే భయం ఏంటంటే బయటకు వస్తే ఎక్కడ కరోనా వైరస్ వస్తుంది, కోవిడ్లో ఇబ్బంది పడతాము, ఒక ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళి ఇంకొక ఇన్ఫెక్షన్ వస్తుంది అని భయం ఉంది. పార్థ 125 క్లినిక్స్లో అబ్సల్యూట్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తున్నాం. ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ WHO ప్రోటోకాల్స్ ప్రకారం ఏమాత్రం నాణ్యత కానీ స్టెరిలైజేషన్ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా 100% స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. ఎవరికైనా కోవిడ్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఒకరినొకరు తాకితే అంటే కాంటాక్ట్ ద్వారా వస్తుంది. జీరో కాంటాక్ట్లో పార్థరెంటల్ 125 క్లినిక్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఏ డాక్టర్ అయినా ఎవరైనా కూడా పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది సెపరేట్ డ్రెస్ కోడ్ ఉంటుంది దీనికి, అది వేసుకుని మాత్రమే పేషెంట్ని టచ్ చేస్తున్నారు. సో డాక్టర్ నుంచి పేషెంట్ కానీ పేషెంట్ నుంచి డాక్టర్ కానీ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశమే లేదు. సో భయపడకండి. పైగా మిమ్మల్ని ట్రీట్ చేసిన తర్వాత 2 అవర్స్ వరకు అదే ట్రీట్మెంట్ రూమ్ ఏ క్లినిక్లో కూడా యూజ్ చేయట్లేదు మేము. ట్రీట్మెంట్ నెంబర్ 2 ట్రీట్మెంట్ నెంబర్ 3 యూజ్ చేస్తూ ఉన్నాము. సో సేఫ్గా రండి. మీరు సేఫ్గా రాగలిగితే చాలు, మేము ఎటువంటి ఇన్ఫెక్షన్ అన్నా 1 or 2 సిట్టింగ్స్లో మేము చేయగలుగుతున్నాం, చేస్తున్నాం కూడా, అబ్సల్యూట్గా చేస్తున్నాం. కానీ ఇన్ఫెక్షన్స్ని క్యారీ చేయడం మటుకు మంచిది కాదు. రైట్ డాక్టర్ గారు. ఇంకో కాలర్ ఉన్నారండి, గద్వాల నుంచి రాము గారు. రాము గారు నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. డాక్టర్ గారు మీ సమస్య ఏంటి చెప్పండి. హలో, నమస్తే రాము గారు చెప్పండి. అయితే ఆయుర్వేదం షాంపూ అని ఒకటి ఉంటుంది మేడం, అది వాడాము. అయితే చుండ్రు తగ్గింది, ఎంటికలు నల్లగా నల్లగా ఉన్న ఎంటికలు ఎర్రగా అవుతున్నాయి మేడం. అది షాంపూ కూడా షాంపూ ఇచ్చారు అండ్ ఆయుర్వేదం షాంపూ అది 200-300 అని చెప్పారు మేడం. షాంపూ అండ్ ఆయిల్ వాడాము, మొత్తం జుట్టు చాలా ఊడిపోతుంది మేడం మా మిస్సెస్కి. చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే జుట్టు రాలిపోతున్నా, తలలో చుండ్రున్నా, లేకపోతే తల వెంట్రుకలు వచ్చాయనో చాలా వరకు ఏం చేస్తారంటే ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడతారు. ఇప్పుడు షాంపూ వాడినా, ఆయిల్ వాడినా, ఇప్పుడు చుండ్రు అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అండి, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అది. ఇప్పుడు దానికి ప్రాపర్గా పనిచేసే మెడికేటెడ్ షాంపూ వాడాలి తప్ప మనం ఏ షాంపూ అంటే ఆ షాంపూ వాడడం వల్ల తగ్గదు. పైగా ఏంటి, చుండ్రుకి సైడ్ ఎఫెక్ట్ ఒకటి, మన స్కాల్ప్ మన ఏదైతే ఈ తల స్కాల్ప్ ఉందో దాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు అది జుట్టు కూడా ఎక్కువ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. వీక్ చేసేస్తే మొత్తం కుదుళ్ళు అన్నింటినీ, జబ్బు చేస్తే ఏదైనా నీరస పడిపోతాయి కదా, అలాగే తలలో ఈ స్కాల్ప్కి జబ్బు అనేది చేస్తే తల కుదుళ్ళు కూడా దాని జబ్బును తట్టుకోలేక వీక్ అయిపోయి మొత్తం హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అలా తప్పు చేయొద్దండి. సొంతంగా వైద్యం చేసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు, అది ఇలా సైడ్ ఎఫెక్ట్స్ కి దారితీస్తుంది. ఇప్పుడు ఉన్నదానికి మందేస్తే కొండనాలకు ఊడింది అనే సామెత ఉంటుంది, అలా చుండ్రుకని మందేస్తే అనవసరంగా గట్టిగా హ్యాపీగా ఉండే హెయిర్ అంతా ఊడిపోయి ఆవిడ జుట్టు హెయిర్ ఫాల్ అనే కొత్త సమస్య స్టార్ట్ అయింది. అలానే అవుతాయి అన్నీ కూడా, అలా చేయకూడదు.
చుండ్రుకి ఏ షాంపూ మారుస్తారు దాని కిటకనజోల్ అనే కంటెంట్ ఉండింది వాడితే ఒకటి చుండ్రు తగ్గడంతో పాటు రెండు హెయిర్ ఫాల్ ని కూడా అది కంట్రోల్ చేస్తుంది ఎందుకని డిహెచ్టి అనే హార్మోన్ ప్రభావం జుట్టు మీద తగ్గిస్తుంది కంటెంట్ అనేది దానివల్ల తగ్గుతది సో ఎప్పుడైనా కూడా ప్రాపర్ వేలో డాక్టర్ సలహా మేరకు మనం ఏదైనా చేస్తే వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది సార్ స్క్రీన్ మీద నంబర్ కనబడుతుంది కదా 0404142000 మీ వైఫ్ ని తీసుకొని ఒకసారి దగ్గరగా ఉండే పార్థ స్కిన్ అండ్ హెయిర్ కి రండి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 125 క్లినిక్స్ ఉన్నాయి బెంగళూరులో 25 ఉన్నాయి హైదరాబాద్ లో 50 ఉన్నాయి తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది మీరు వస్తానే ఒకసారి చెకప్ చేసి ఒక షాంపూ మారుస్తారు హెయిర్ ఫాల్ కి చిన్నపాటి ట్రీట్మెంట్ ఉంటుంది అది చేసుకుంటారు కడుపులోకి మల్టీవిటమిన్ ఇస్తారు వెంటనే చుండ్రంతా పోతది హెయిర్ ఫాల్ తగ్గిపోతది మళ్ళీ హెయిర్ మళ్ళీ పెరుగుద్ది కూడా ఒత్తుగా వస్తుంది అశ్రద్ధ చేస్తే మటుకు సమస్య పెరుగుతుంది రైట్ డాక్టర్ గారు ఇంకో కాలర్ ఉన్నారండి ఎస్కోట నుంచి సుహాసిని గారు సుహాసిని గారు నమస్తే అండి ఆ నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటి హలో ఆ డాక్టర్ ఆ మేడం గారు సార్ మేడం 8 ఇయర్స్ పాప ఉంది 8 ఇయర్స్ ఆ 8 ఇయర్స్ పాప ఉండండి ఆ పాపకి పాలదంతలు ఇంకా వేయలేదండి అంటే అవి ఊగి అంటే కదులుతున్నాయి కదిని మళ్ళీ గట్టిపడిపోతున్నాయి ఆ సైడ్ నుంచి చిన్న మొలకల టైపు పళ్ళు వచ్చేస్తున్నాయి మేడం రైట్ చాల వరకు ఏంటంటే పాలదంతాలు కదులుతున్నప్పుడు పడిపోవాలి పడిపోకుండా పక్క నుంచి గాని వెనక నుంచి గాని లేదా రెండు వరుసల్లో పళ్ళు రావడం గాని భయపడతారు పేరెంట్స్ ఇలా వస్తే పళ్ళు ముందుకి వెనక్కి వస్తాయా పాపకి మంచి చిరునవ్వు వస్తుందా అనే భయం అందరిలో ఉంటుంది సో అలా భయపడాల్సింది ఏం లేదు పళ్ళు మళ్ళీ గట్టి పడిపోవడం అనేది ఏముంటుందండి పాపని ఏం చేస్తారంటే మీరు క్యారెట్ కానీ యాపిల్ కానీ కదులుతున్న పళ్ళ మీద కొంచెం ప్రెషర్ పెట్టి కొరకమనండి వచ్చేస్తుంది లేదు అలా ఇబ్బంది అనుకుంటే ఒకసారి క్లినిక్ కి తీసిరండి జస్ట్ స్ప్రే ఇలా అప్లై చేసి ఒక సెకండ్ లో ఆ పన్ను తీసేస్తాం మేము వెంటనే లోపల ఉండే పన్ను కరెక్ట్ పొజిషన్ లోకి వస్తుంది ఇబ్బంది పడాల్సింది ఏం లేదు చాలా చిన్న సమస్య పళ్ళు కరెక్ట్ గానే వస్తాయి పళ్ళు పుచ్చిపోకుండా నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోండి అది మేజర్ ఇష్యూ ఆరోగ్యంగా పళ్ళు ఉంటే అందంగా చేయడం ఎంతసేపు అండి కేవలం 6 నెలల్లో ఎలాంటి పళ్ళు వరుసలో పళ్ళు ఉన్నా అందంగా తయారు చేయొచ్చు అంత మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి రైట్ డాక్టర్ గారు ఇంకొక కాలర్ ఉన్నారండి జనగాం నుంచి సతీష్ గారు సతీష్ గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ మేడం మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి గుడ్ ఈవినింగ్ సతీష్ చెప్పండి మేడం యాక్చువల్గా నాది 30 ఇయర్స్ మ్యామ్ 10 ఇయర్స్ బ్యాక్ నేను సెరామిక్ డెంట్స్ ఇక్కడ లోకల్ లో డాక్టర్ లోని అరేంజ్మెంట్ చేయించుకున్నాను టీత్ యాక్సిడెంట్ లో పోతే సెరామిక్ డెంట్స్ పెట్టుకోవడం వల్ల వీటి షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది మేడం కొంచెం డౌట్స్ ఉన్నాయి వీటి మీద సెరామిక్ డెంట్స్ 10 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ వీటిని మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వస్తుందా లేకుంటే కంటిన్యూ చేయొచ్చా వీటిని నైస్ క్వశ్చన్ చాలా మంది ఏంటంటే యాక్సిడెంట్స్ లో గానీ ఏ సందర్భాల్లోనూ ముందురు పళ్ళు పోతే టీత్ పెట్టించుకుంటారు టీత్ పెట్టించుకున్నప్పుడు ఏంటంటే మెటల్ ఫ్రీ పెట్టించుకోవాలి మెటల్ ఫ్రీ పెట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే చిగురికి పంటికి మధ్యన గ్యాప్ వచ్చి అది ఆక్వర్డ్ గా కనిపించడం పైన సిరామిక్ కోటింగ్ పోయి లోపల ఉండే మెటల్ ఎక్స్పోజ్ కావడం ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ పళ్ళని తెలిసిపోవడం లాంటి భయాలు ఉంటాయి దాన్ని ఏం చేయాలి వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చా చేసుకోవద్దా ఇప్పుడు చేసుకోవడానికి వెళ్తే ఉన్నవి లోపల ఉన్న పళ్ళు ఏమైనా విరిగిపోతాయా అని భయం ఉంటుంది అసలు భయపడాల్సిన అవసరం లేదు మనం గట్టిగట్టిగా తీయాల్సింది ఏమి ఉండదు అక్కడ కట్ చేసి నీట్ గా తీసి మెజర్మెంట్స్ తీసుకుని ఈ రోజు అడ్వాన్స్డ్ గా ఉండే మెటల్ ఫ్రీ తర్వాత 3M లావా అని ఉంటాయి జిర్కోనియం క్రౌన్స్ లోనే వాటిని పెట్టుకుంటే అబ్సల్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉంటాయి పైగా ఈ రోజు అడ్వాన్స్మెంట్ ఏంటంటే లైఫ్ టైం వారంటీ ఉండే క్రౌన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అంటే పద్దాకా ఇప్పుడు కాలర్ కాల్ చేసినట్టు 10 ఏళ్ళకు మార్చుకోవాలా 15 ఏళ్ళకు మార్చుకోవాలా ఇప్పుడు మార్చుకోకపోతే ఏమవుతుందని భయం ఉంటుంది అందరిలో అలాంటిది అవసరం లేదు లైఫ్ టైం వారంటీ ఉండే టీత్ ని పెట్టగలుగుతున్నాము అంటే మీరు ఒకసారి మార్చుకుని మళ్ళీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మారుస్తారు అంత అడ్వాన్స్మెంట్ గా ఉంది సార్ మీ విషయానికి వచ్చేసరికి అది అవసరమా అవసరం లేదా అన్నది చూడాలి సార్ అనవసరంగా ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయకూడదు అది మీరు అడిగారు కదా చేంజ్ చేసుకోండి అని కాదు ఒకసారి మీరు రాగలిగితే చెకప్ చేసి అక్కడ ఏమైనా గ్యాప్స్ ఫామ్ అవుతుంటే కనుక మీరు డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాలి గ్యాప్స్ ఏం ఫామ్ అవ్వట్లేదు మీరు కంఫర్టబుల్ గా ఉన్నారంటే వాటితోనే క్యారీ అవ్వచ్చు అనవసరమైన ట్రీట్మెంట్స్ ఎందుకు సార్ చేసుకోవడం రైట్ డాక్టర్ గారు ఇంకొక కాలర్ ఉన్నారండి రోషిణి గారు రోషిణి గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు రోషిణి చెప్పండి రోషిణి మేడం నాకు హెయిర్ లో కురుపులు వచ్చినాయి ఓకే అదే ఒక ఒక 4 డేస్ నుంచి అట్లా ప్రాబ్లం స్టార్ట్ అయింది నాకు 4 డేస్ నుంచి ఓకే ఏమన్నా ట్రీట్మెంట్ ఏం రావాలంటారు మేడం మేము చెప్తాం సజెషన్
లేదు లేదు డెఫినెట్ గా రావాలండి. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ లోని స్కాల్ప్ నోరిష్మెంట్ చాలా అవసరం, అంటే హెయిర్ ఫాల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. పైగా ఒకటిగా స్టార్ట్ అయ్యి సెకండ్ దానికి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. హెయిర్ లో వచ్చినాయి అంటే డైరెక్ట్ గా హెయిర్ లో వచ్చి ఉండకపోవచ్చు, మొహం మీద ఉండినవి హెయిర్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడమో, లేదా చెవు దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే హెయిర్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, బ్యాక్ నేప్ ఆఫ్ ద నెక్ కనకాతులు ఉండి హెయిర్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్ గా. లేదు మీరు సరిగా మెయింటైన్ చేసుకోకపోయినా, అంటే ఎక్కువ హెల్మెట్ వాడడం, ఎక్కువ సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం, ఎక్కువ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వడం, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు, కాంటాక్ట్ ఇన్ఫెక్షన్స్ మీ ఇంట్లో పెట్స్ లాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో చిన్నపిల్లలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా కాంటాక్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు. అందుకే ఒకసారి వస్తే ఏంటంటే ప్రాపర్ మీ హెయిర్ ని ఎఫెక్ట్ చేయకుండా లోపల ఉండే జబ్బు ఏదైతే ఇన్ఫెక్షన్ తో మీరు ఇబ్బంది పడుతున్నారో దానికి తగిన షాంపూ గానీ సీరం గానీ లేదా ఏదైనా మెడికేటెడ్ సొల్యూషన్ గానీ మేము సజెస్ట్ చేస్తాం, ప్రిస్క్రైబ్ చేస్తాం. దాన్ని వాడడం ద్వారా పుళ్ళు తగ్గిపోతాయి, హెయిర్ ఏమీ ఇంపాక్ట్ ఉండదు, హెయిర్ మటుకు అలానే సేఫ్ గా హెల్దీగా ఉంటుంది. సో అమ్మ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ ని కూడా కనెక్ట్ చేస్తాము 125 క్లినిక్స్ ని కూడా. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి ఒకసారి రండి, చెకప్ చేసి వెంటనే మారుస్తాం, మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాం. రైట్ డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి కాకినాడ నుంచి, వేణి గారు. వేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు నాకు మీ సమస్య ఏంటి చెప్పండి. హలో, ఓకే మ్యామ్. నమస్తే మేడం. నమస్తే వేణి, చెప్పండి. అదే అండి, మా బాబుకి 8 ఇయర్స్ అండి. ఓకే. పల్లూరి టైంలో మేము వెస్ట్ బెంగాల్ లో ఉండేవాళ్ళు మేడం. ఓకే. అక్కడే కొత్త పళ్ళు వచ్చినాయి మేడం. ఆ కొత్త పళ్ళు వచ్చిన దాని మీద వైట్ వైట్ గా డాట్స్ కింద వచ్చినాయండి, ఆ పైన ఫోర్ కింద ఫోర్. అయ్యా, చాలా వరకు ఏంటండి, పళ్ళు పళ్ళు పాల పళ్ళుగా ఉన్నప్పుడు పుచ్చిపోతాయి పళ్ళు, అప్పుడు ట్రీట్మెంట్ చేయించరు. ఎందుకు, పాలపళ్ళు ఎలాగో ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి కదా అని. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ పాల పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్, ఈ కింద శాశ్వత దంతాలు మొగ్గలు ఉంటాయి, వాటిని ఇన్ఫెక్ట్ చేయడం వల్ల పాపం పర్మనెంట్ గా వచ్చే టీత్ ఇలా తెల్లటి మచ్చలుగా రావడం జరుగుతుంది. లేదా వాటర్ ఫ్లోరిన్ ఎక్కువ ఉండి ఆ వాటర్ తాగడం వల్ల ఇలా తెల్లటి మచ్చలు, పసుపు మచ్చలు వస్తాయి. లేకపోతే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కొన్ని మందులు తినడం కానీ, కొంత ఫుడ్ తినడం వల్ల కానీ, ఏమైనా బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ బిడ్డ పళ్ళ మీద ఇలా రంగు మార్పిడి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఎప్పుడు చెప్తాము, పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ట్రీట్ చేయించాలండి, లేకపోతే వచ్చే శాశ్వత దంతాలు ఇన్ఫెక్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం బిడ్డ సరిగా తినరు కాబట్టి గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అని, అది కరెక్ట్ కాదు. ఇప్పుడైతే ఏం చేయలేమమ్మా, ఆల్రెడీ వచ్చేసినాయి కదా, కొంచెం వెయిట్ చేయండి. ఒకసారి వయసు పెరిగే కొద్దీ అవి మాస్క్ అయిపోయి నార్మల్ కలర్ కి రావచ్చు. ఒకవేళ ఇన్ కేస్ బిడ్డ పెద్దదైన తర్వాత కూడా అదే ప్రాబ్లం ఉంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, బ్యూటిఫుల్ గా స్మైల్ ఉంటుంది. సో దీంతో లైఫ్ అంతా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా లేదు. చాలా మంది ఇలా ముందర పళ్ళల్లో మచ్చలు, మరకలు, డాట్స్, ఇలా ఫ్లోరోసిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళంతా లైఫ్ టైం ఆ మచ్చలతో, మరకలతో, రంగు మారిపోయిన పళ్ళతో, కొంతమంది పాన్లు గుట్కాలు తిని కూడా పర్మనెంట్ గా కలర్ మారిపోతాయి. వాళ్ళందరూ అలా ఉండాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి చక్కగా స్మైల్ డిజైనింగ్ చేసుకుని బ్యూటిఫుల్ స్మైల్ ని ప్రజెంట్ చేసుకోవచ్చు. అలా చాలా మందికి ఏంటంటే అలా స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు అని కూడా తెలియదు. ఆ కలర్ మారిపోయిన పళ్ళు, కొంతమందికి రెడ్ కలర్ పళ్ళు ఉంటాయి, డార్క్ బ్రౌన్ కలర్ పళ్ళు ఉంటాయి, పళ్ళ మీద పసుపచ్చ మచ్చలు ఉంటాయి, తెల్లటి మచ్చలు ఉంటాయి. వీటితో లైఫ్ టైం ఉంటున్నారు చాలా మంది. అలా ఉండాల్సిన అవసరం లేదు, చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారని పక్క మనిషికి కూడా తెలియనంత నాచురల్ గా పార్థ డెంటల్ లో స్మైల్ డిజైనింగ్ చేయగలుగుతాము. సో అలా ఎలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఒకసారి విజిట్ చేయండి, ట్రీట్మెంట్ కోసం కాదు, ఫోటోగ్రాఫ్స్ చూడడం కోసం, డాక్టర్ గారితో కేవలం మాట్లాడడం కోసం. ఒక్కసారి వచ్చి మీరు ఫోటోగ్రాఫ్స్ చూసి ఆ చేంజ్ కనుక మీరు చూస్తే, కాన్ఫిడెన్స్ వస్తే, డెఫినెట్ గా మేము 100% మీకు బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వగలుగుతాము. హలో డాక్టర్. డాక్టర్ గారు, చాలా మందికి నోట్లో ఒక్క పన్ను కూడా ఉండదు, సో వీళ్ళకి మనం ఫిక్స్డ్ దంతాలు ఏమైనా పెట్టొచ్చు అంటారా, పాసిబుల్ అవుతుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఏంటంటే నోట్లో అస్సలు పళ్ళు లేక ఇబ్బంది పడుతుంటారు, కొన్ని సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడుతూ ఇబ్బంది పడుతుంటారు. పళ్ళన్ని కదిలిపోతూ ఉంటాయి పళ్ళు పేరుకి, కానీ అవి తింటానికి కానీ దేనికి పనికిరావు. వాళ్ళు గట్టిగా మాట్లాడినా పళ్ళు ఊడిపోతాయేమో అని భయంతో ఆ పళ్ళని కాపాడుకుంటూ ఉంటారు. కొంతమంది చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు చిగురు లేదండి, ఎముక లేదు, సో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కుదరదు, పళ్ళ సెట్లతో ఉండాలి లేకపోతే పళ్ళు లేకుండా ఉండాలి అనే కేసెస్ ని కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. సో వీళ్ళందరికీ కూడా టీత్ లేకుండా ఉండడం చాలా కష్టం.
ఫస్ట్ ఏది తినలేరు మనం ప్రాపర్ గా నమిలి తిన్న ఆహారం మాత్రమే ప్రాపర్ గా జీర్ణం అవుతది అయితే జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వస్తా ఉంటాయి సో ఇప్పుడు మన అరుగుదల అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది నోట్లో మనం నమిలేటప్పుడే మన అరుగుదల అనేది 25% స్టార్ట్ అవుతుంది కడుపులోకి వెళ్ళే కొద్ది స్టేజ్ల వారీగా అరుగుదల అనేది మొదలవుతూ ఉంటుంది సో ఈ పళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఇది నోట్లో అన్ని పళ్ళు లేని వాళ్ళే కాదు దంతాలు లేని వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అన్ని మింగేసేయడము లేకపోతే సరిగా నమిలి తినలేయడానికి పళ్ళు లేకపోవడము లేదా మెత్తగా చేసుకున్న ఇడ్లీ ఉప్మా రైస్ లాంటి కార్బోహైడ్రేట్స్ మీద ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాటి మీద డిపెండ్ అవ్వడం లాంటివి చేస్తుంటారు ఇలా చేయడం వల్ల ఎంత ఇబ్బంది అండి ఒకటి మన ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతూ ఉంటుంది ఏ పని చేయడానికి మనకి శక్తి ఉండదు ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటాం రెండు టీత్ లేకపోవడం వల్ల నోట్లో అన్ని పళ్ళు లేకపోయినా అట్ ద సేమ్ టైం వెనకాతల దంతాలు లేకపోయినా కూడా ఈ దవడలు అనేవి జారిపోయి మనకున్న వయసు కన్నా మనం ఒక 10 సంవత్సరాలు పెద్దగా కనపడుతుంటాము రెండోది ప్రాపర్ ఫుడ్ తినకపోవడం వల్ల మొహం మీద తొందరగా ముడతలు వచ్చి ఈ గ్లోయింగ్ స్కిన్ అనేది ఉండదు అంటే మనకున్న వయసు కన్నా మళ్ళీ పెద్దవాళ్ళలాగా బయట ఎక్స్టర్నల్ స్కిన్ కనపడుతుంటది సరైన పోషక విలువలు తినకపోవడం వల్ల జుట్టంతా రాలిపోతూ ఉంటది తొందరగా జుట్టు పలచపడిపోవడం బట్టతల రావడం లాంటివి జరుగుతాయి ఒక్క ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల మన జీవన విధానాన్ని మొత్తం మన లైఫ్ స్టైల్ ని మనం హ్యాంపర్ చేసుకుంటా ఉన్నాం అయితే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టే పరిస్థితులు లేవు అప్పుడు అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేవు కానీ ఈ రోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా కూడా ఒక పన్ను కాదు నాలుగు పళ్ళు కాదు నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకైనా 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళైనా చిగురు లేదు ఎముకు లేదు అని చెప్పిన వాళ్ళకైనా షుగర్ బీపీ హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకన్నా కూడా పై దవడలో కింద దవడలో చక్కగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని కేవలం 72 గంటల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అదే ఒక పన్ను నాలుగు పళ్ళు అయితే ఒక్క రోజులో పెట్టగలుగుతున్నాము ఇంత అడ్వాన్స్డ్ గా ఇంత స్పీడ్ గా ఇంత పర్ఫెక్ట్ గా పర్మనెంట్ గా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశము అడ్వాన్స్మెంట్ ఈరోజు పాదరెంటర్లు పూర్తిగా చేయగలుగుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియట్లేదు మేము పర్సనల్లీ చేస్తున్నాం కాబట్టి 125 క్లినిక్స్ లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఈ రోజుకి కొంతమంది పేషెంట్స్ వచ్చి మాకు అసలు తెలియదు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అనే కంప్లైంట్ ఎక్కువ వింటున్నాము సో ఈ అడ్వాన్స్మెంట్ ఉంది అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేము చెప్పేది కూడా అందుకే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్స్ లో కానీ మీ పెద్దవాళ్ళలో కానీ మీ పేరెంట్స్ లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే మీరు చెప్పండి వాళ్ళకి పళ్ళు పెట్టించండి లేకపోతే పళ్ళు ఉంటే కంఫర్టబుల్ గా తింటారు కంఫర్టబుల్ గా ఉంటారు జీవితకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం టీత్ ఉంటేనే ఉంటది అలా పెట్టే అవకాశం ఒకప్పుడు లేదు ఈ రోజు పెడుతున్నాం 100% సక్సెస్ రేట్ తో పెడుతున్నాం కూడా రైట్ డాక్టర్ గారు ఇంకో కాలర్ ఉన్నారండి కర్నూలు నుంచి శైలజ గారు శైలజ గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారు మీ సమస్య ఏంటి చెప్పండి నమస్తే శైలజ గారు చెప్పండి మేడం నమస్తే అమ్మా చెప్పండి ఏం లేదు మేడం మా పాప 3 ఇయర్స్ అన్నమాట ఓకే పళ్ళు మొత్తం ముందర పళ్ళన్ని పుచ్చిపోయాయి మొత్తం ఓకే 3 ఇయర్స్ బేబీ అన్నమాట అదే మేడం అది బై బర్త్ వచ్చినాయి అన్నమాట అదే ఎలా అంటారు అది బర్తే రావమ్మా అవి ఎలా అంటే పుచ్చిపోయిన పళ్ళు పుచ్చిపోతున్నాయంటే పాల సీజన్ నోట్లో పెట్టి పడుకోబెట్టడం కానీ లేకపోతే మదర్ నిప్పులు నోట్లో పెట్టి పడుకోబెట్టడం కానీ లేదా నిద్రపోయేటప్పుడు పిల్లలందరికీ సిరప్ ఫామ్ లో మందులు వేస్తారు అలా మందులు వేయడం వల్ల కానీ పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి అది 1-2 పుచ్చిపోయినప్పుడే మీరు జాగ్రత్త తీసుకుంటే ఇంకా ఎక్కువ పుచ్చిపోకుండా డాక్టర్ల సలహాలు ఏమైనా తీసుకుని ఉంటే మీరు అక్కడ ఆపేయచ్చు మనం దీన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు మొత్తం నోట్లో ఉండే పళ్ళన్ని పుచ్చిపోవడాన్ని దీనికి డిసీజ్ పేరు ఇది అదే మీ పాపకు వచ్చింది కాకపోతే ఒకసారి చూస్తే ఇప్పుడు ఏమైనా చేయగలుగుతామేమో చూద్దామమ్మా ఒకసారి తీసుకుని రండి కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అవసరం లేదు ఒక 2-3 మంత్స్ ఆగి తీసుకుని రండి ఓకే డాక్టర్ గారు కొత్తగూడెం నుంచి నరసింహారావు గారు ఉన్నారు నరసింహారావు గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటి చెప్పండి హలో మేడం నమస్తే మేడం నమస్తే నరసింహారావు గారు చెప్పండి మేడం మా కోడలుకి ఒక 13 ఇయర్స్ ఉంటాయి మేడం ఓకే అయితే తనకి ఈ కింది పళ్ళ కింద చిగుర్ల కింద మొత్తం చీమును బ్లడ్ వస్తుంది మేడం ఓకే అయితే ఇక్కడ లోకల్ ఒక హాస్పిటల్లో చేపిస్తే రూట్ కెనాల్ ఏదో చేయాలని చెప్పేసి చీము 2-3 సార్లు తీశారు మేడం ఓకే అయితే ఏమైందంటే అయినా కానీ తగ్గట్లేదు ఇంకా బాగా వాపు వచ్చి ఆ చీము వస్తూనే ఉంది మేడం ఏం చేయమంటారు మేడం ఒకసారి తీసుకుని రండి సార్ అది చాలా వరకు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఒకసారి అశ్రద్ధ చేస్తే అవి ఇబ్బంది పడుతూనే ఉంటాయి ఒకటి రెండోది మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ పళ్ళ కింద ఎముకల దగ్గర ఇక్కడ కాదు పైన కాదు ఎక్కడైనా పళ్ళ పక్కన ఎముకల భాగంలో
కన్నాలు పడి చీమ్ పట్టినట్టు అనిపించినా లేకపోతే తరచుగా ఇలా రెగ్యులర్ గా చీమ్ కారుతున్నట్టు అనిపించినా వెంటనే ఓపీజీ అనే ఎక్స్రే తీసుకుని లేకపోతే స్కాన్ చేయించో డాక్టర్ని కలవాలి. ఒకసారి అది ఎముకల్లో గడ్డల కింద ఫామ్ అయిపోయి మొత్తం ఎముకను తినేస్తూ ఉంటది. పళ్ళు పోతే మళ్ళీ పళ్ళు పెట్టుకోవచ్చు, ఎముక పోతే మళ్ళీ ఎముక మొత్తం తీసేస్తారు ఇక్కడ ఎముకనంతా, లేదా క్యాన్సర్ గడ్డ కింద కన్వర్ట్ అవుతుంది. సో నోట్లో ఎక్కడైనా కూడా నేను మందికే 10 సార్లు చెప్తా ఉన్నాము, చిగుళ్ళ నుంచి చీము కారుతున్నా, పళ్ళ పక్కన చీము కారుతున్నా, లేకపోతే ఎముకల పక్కన చిన్న పిన్ పాయింట్ అంతే ఉంటది, అది ఎక్కువ పెద్ద ఇంత పెద్ద గడ్డలా మీ కళ్ళకు కనపడదు, కానీ లోపల మన ఎముకలోకి చూస్తే ఇంత పెద్ద గడ్డ కనపడుతుంది, అది మొత్తం ఎముకను తీసే పరిస్థితులు వస్తాయి. అందుకే ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే రండి. సార్ మీ కోడలు తీసుకుని కూడా ఒకసారి రండి, ఇంకా అశ్రద్ధ చేయొద్దు, వచ్చినప్పుడు ఓపీజీ అని ఎక్స్రే తీసుకుని రండి. తెలంగాణ ప్రతి జిల్లాలో పార్ద డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000, అది పార్ద 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది. చాలా వరకు కూడా ఇన్ఫెక్షన్స్ ఉండి రావడానికి భయపడుతున్నారు, సేఫ్ గా మేము చేస్తున్నాము. ఏ క్లినిక్ లో కూడా కోవిడ్ ఉన్న డాక్టర్స్ లేరు. అలాగే ఇప్పటి వరకు మేము లాక్డౌన్ అయిపోయి మేము ప్రాక్టీస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఏ కరోనా పేషెంట్ ని మేము ట్రీట్ చేయలేదు. అలాగే ఏ డాక్టర్ కి కూడా కరోనా పాజిటివ్ అని హిస్టరీ గానీ పార్ద డెంటల్ లేదు. చాలా సేఫ్ గా ట్రీట్మెంట్ చేస్తున్నాం, అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నాము. అక్కడ ఎక్విప్మెంట్ నే కాదు గాలిని కూడా స్టెరైల్ చేస్తున్నాం ఫ్యూమిగేషన్ అనే పద్ధతి ద్వారా. సో సేఫ్ గా రండి, నోట్లో ఇన్ఫెక్షన్స్ పెంచుకోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో అన్నా కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయగలిగే శక్తి పార్ద డెంటల్ ఉంది. 90 జనరల్ గా మెడికల్ ట్రీట్మెంట్స్ లో 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది, కానీ పార్ద డెంటల్ కి 90-95% సక్సెస్ రేట్ తో చేస్తున్నాం. అంటే ఎక్కువ మంది పేషెంట్లు ట్రీట్ చేస్తున్నాము, ఎక్కువ మంది వస్తున్నారు అని కాదు, అంత 95% సక్సెస్ రేట్ తో, అంత సక్సెస్ రేట్ ఉంది. మేము చేసిన ప్రతి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయగలుగుతున్నాం, అంతమంది పేషెంట్స్ ని సాటిస్ఫై చేయగలుగుతున్నారు అని అర్థం. దానికి కావాల్సింది ఏంటి, ఒకటి సూపర్ స్పెషలిస్టులు పార్ద అన్ని క్లినిక్స్ లో ఉన్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీని పార్ద అడాప్ట్ చేసుకోవడం. అత్యధికంగా ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన క్లినిక్ పార్ద డెంటల్ అని చెప్పొచ్చు. అన్ని ఎక్కువ కేసెస్ చేశాం కాబట్టి సక్సెస్ఫుల్ గా మేము ఫిక్స్డ్ పళ్ళు ఎవరికైనా పెట్టగలము అని చెప్పగలుగుతున్నాము. అలాగే ఎత్తు పళ్ళు, బంకర పళ్ళు, సంతు పళ్ళు చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ కూడా అప్పుడు క్లిప్పులు పెట్టే పద్ధతి కాకుండా క్లిప్సే లేకుండా ఒక సన్నటి రిమూవబుల్ ట్రే వేసి కూడా మేము ఎత్తు పళ్ళు తగ్గించగలము. అలాంటి అలైనర్స్ కేసెస్ అంత అడ్వాన్స్డ్, అంటే యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకునే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అత్యధికంగా ఇండియాలోనే అత్యధికంగా చేసిన కేసెస్ పార్ద డెంటల్ లో ఉన్నాయి. అలాంటి సూపర్ స్పెషలిస్టులు పార్ద డెంటల్ లో ఉన్నారు, అందుకనే కేసు సక్సెస్ రేట్ ఎక్కువ. ఎందుకంటే నిష్ణాతులు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి, చేసిన తర్వాత ఫాలో అప్ కూడా మేము అంతే శ్రద్ధగా అంతే రెస్పాన్సిబిలిటీతో చేస్తాం కాబట్టి ఫీజు విషయానికి కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంత అత్యాధునికమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఎకానమీ కాస్ట్ లోనే పార్ద డెంటల్ లో చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే 125 క్లినిక్స్ లో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని ఫీజుని మెల్లగా సంవత్సర కాలం పాటు పెట్టుకోవచ్చు. సో ఇలాంటిది కూడా మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే దీన్ని అవైల్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు. అలాగే ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ గా ఉంటుందంటారా, లేకపోతే పర్మనెంట్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ గా ఉంటుందంటారు, ఎలా ఉంటుందంటారు? ఇంప్లాంట్స్ అనేది ఇంప్లాంట్స్ అని చూసి భయపడద్దండి. ఫిక్స్డ్ పళ్ళు ప్రతి ఒక్కరికి పెట్టగలరా పెట్టలేరా, 100% ఎవరికి ఏ పరిస్థితుల్లోనూ మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇది పెయిన్ఫుల్ ప్రొసీజరా? కాదు. జస్ట్ ఒక రూట్ కెనాల్ చేయడానికి ఎలా ఒక చిన్న ఏరియాలో ఎనస్థైజ్ చేసి, అంటే ఎనస్థీషియా ఇచ్చి దాన్ని బట్టి ఒక్కొక్క పనిని ఎలా నమ్ చేస్తామో ఒక ఇంప్లాంట్ పెట్టడానికి కూడా అలానే చేస్తాము. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3-5 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. ఇంత తక్కువ టైంలో ఒక ఇంప్లాంట్ పెట్టేస్తున్నామంటే అది ఎంత సింపుల్ అండి. ఇందులో కోతలు కాదు, రక్తస్రావం కాదు, కుట్లు కాదు, అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, ఇంప్లాంట్లు పెట్టగలమని చెప్తున్నాము. ఎంత పెద్దవాళ్ళు, షుగర్ బీపీ వాళ్ళకు కూడా పెట్టచ్చు, గుండె జబ్బులు ఉండే వాళ్ళకు కూడా పెట్టచ్చు. అంతవరకు ఎందుకు బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లని పార్ద డెంటల్లో ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము, అలా వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. పైగా పెట్టే విధానం చాలా సింపుల్, చాలా ఈజీ, అందుకనే చేయగలుగుతున్నాము. రెండోది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎస్, దిస్ ఇస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత 1 సంవత్సరం కాలం మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే డెఫినెట్గా ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. లైఫ్ టైం మనం పెట్టిన పళ్ళు ఉండిపోతాయి. మీరు చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. మీ మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే మీ సొంత పళ్ళు అనేవి మీరు పోగొట్టుకున్నారు. అలాగే ఇంప్లాంట్స్తో పెట్టిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే 100% ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. సో పళ్ళు లేవు రావు, మేము సరిగా బోన్ చేయలేము, సరిగా మాట్లాడలేము, మా మొహంలో ఫిట్నెస్ రాదు,
ఇలా ఎవరైనా బయట భయపడుతున్నా బాధపడుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మమ్మల్ని విజిట్ చేసి చూడండి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మీకు మరింత క్లారిటీ వస్తుంది. మమ్మల్ని జస్ట్ మాతో మాట్లాడడానికి కూడా మీరు కాల్ చేయవలసింది అందే నెంబర్, స్క్రీన్ మీద కనిపించే నెంబర్ మాత్రమే. అది 125 క్లినిక్స్ ని పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా దాన్ని కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ విలువైన సలహాలు సూచనలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది